గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హరిబాబుని మాట్లాడుతున్నాను. ఇవాళ మన తోటలో బ్రష్ కట్టర్ కొడుతున్నాము, కలుపు గడ్డి క్లీన్ చేస్తున్నాము. అది బోర్డర్ ఫెన్స్ దగ్గరకు వచ్చామన్నమాట. మన 10 ఎకరాలకు బోర్డర్, ఇది బోర్డర్ ఫెన్స్ దగ్గరకు వచ్చాం. చూడండి అంత బాగా బోర్డర్ ఫెన్స్ ఏ విధంగా ఉంటుందో మన ప్లాంటేషన్. ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి తీశాను, ఎంత ఉండదు చూసారా, కలిం చెట్టు అంత ఆ కాయలు ఉండదు. 12-13 ఎరుగులకి పెరిగిందండి. మళ్ళా దాంట్లో ఎర్రచందనాలు చూసారు ఎంత బాగున్నాయో, శ్రీగంధాలు చూసారు ఎంత బాగున్నాయో. ఇదిగో మహాగని ఒక్క చెట్టు, మహాగని చూసారు ఎంత బాగుందా. ఒక్క చెట్టు ఇటు పక్కన మహాగని, ఇటు పక్కన మహాగని ఎంత బాగుంది చూసారా. మళ్ళా అరటి ఎంత బాగుంది, అరటి చూసారు కదా. ఎర్రచందనాలు చూసారు కదా, అటు చందనం చూశారు కదా. ఆ విధంగా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. బోర్డర్ ఫెన్స్లో చెప్పే కదా, 1 ఎకరం 2 ఎకరాల పంట, 10 ఎకరాల మీద 1-2 ఎకరాల పంట బోర్డర్ ఫెన్స్ నుంచే తీయాలి. సరిగ్గా చేస్తే అంత బాగా వస్తుంది అనమాట. అంత చూసారు ఎంత తిక్కు రాగుందో. అటుపక్కకి వెళ్ళకూడదు పాపం, అటుపక్క వెళ్తే ఏమైనా కొమ్మ అంటే మనం కొట్టుకోవాలా. మనం అంత కాబట్టి ఏం చేయాలంటే జాలీకి 3 అడుగులు లోపలికి పెట్టుకోవాలి మన మొక్క. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన ఫెన్సింగ్ జాలీ అంత, చైన్ లింక్ జాలీ, ఆ జాలీకి 3 అడుగులు లోపలికి పెట్టుకోవాలి మనం కలిం మొక్కలు పెట్టుకోవాలన్న. మళ్ళా 2.5 అడుగులకు ఒక చొప్పున పెడితే ఇట్లా పైకి ఎగదోసుకెళ్ళిద్దండి. అదే 3 అడుగులు 4 అడుగులకు ఒక దూరంలో కలిం చెట్లు పెడితే ఏమైందంటే వెడలు తెచ్చుకుంటాయి, పైకి పోవు. ఇప్పుడు 2.5 అడుగులు కూడా పెట్టాను నేను, పెట్టినందువల్ల 12 అడుగులు ఎత్తి పెరిగిపోయినాయండి, 10-11 అడుగులు పైన పెరిగినాయి. అట్ట పెట్టుకోవాలి. ఇది బోర్డర్ ఫెన్స్ లక్షణం అండి. ఈ విధంగా ఉంటే అద్భుతంగా మనం చక్కగా మన తోటలోకి ఎంత విలువగా చెట్లు పెట్టుకున్నా కూడా ఎవరు దొంగలు రారు. ఇది లోపలికి వచ్చిన ఫస్ట్ వర్క్లో అది. ఇది మా లక్ష్మణ ఫలాలండి. ఇక్కడ లక్ష్మణ ఫలాలు అక్కడ మెయిన్ గేట్ దగ్గర ఉండవు 4 కాక, ఇక్కడ 20 చెట్లు వేసానండి. 20 చెట్లు వేసి ఈ దగ్గరలో ఎందుకు వేసానంటే ఈ అడుగుని కొమ్మ తీసేసుకోండి అమ్మ, తర్వాత తీసేస్తాయి. ఎందుకు తీస్తే బాగా వస్తుంది. ఈ కొమ్మ కూడా తీసుకోవచ్చు. ఈ కొమ్మ కూడా తీసామంటే ఇంతవరకు ఇవన్నీ అట్టు పెట్టు, ఈ కొమ్మ కూడా ఇది చెందుది. ఇది 20 చెట్ల వరకు ఎందుకు వేసానంటే నేను నగరికి అంతా క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువ వస్తున్నారండి. వాళ్ళ పాపం ఎందుకంటే ఈ కాయలకు కానీ ఆకులకు కానీ బాగా వస్తున్నారు, అందుకని అందరూ ఫ్రీగా ఇచ్చేద్దామని ఆలోచనతో చూసారు కదా. ఆ పక్కనంతా మా శ్రవణదండి, అది శ్రవణ అని మా విలేజ్ రాజు శ్రవణ, వాళ్ళ అన్నదమ్ములది. అది ఆ పొలం 4 ఎకరాలు వాళ్ళదేను. ఆ షెడ్డు ఆవులు పెంచుతున్నాడు మా శ్రవణం, గడ్డి పెట్టి ఈ మధ్య మహాగని అట్టాల్సిందో చూశారు కదా. 2 సంవత్సరాలు దరిదాపు ఈ మహాగన్లు, ఈ మహాగని అది శ్రీగంధం, ఆ కేలకాలు ఒక్క, అది ఎర్రచందనం. బోర్డర్ ఫెన్స్లో 13 అడుగుల చూడండి ఎంత బాగా వెళ్ళిందో చూసారా, దగ్గర చూపించమ్మా ఎంత అద్భుతంగా వెళ్ళిందో చూసారా, అద్భుతంగా ఉంది. అది బోర్డర్ ఫెన్స్. ఈ కలింకాయలు కూడా అట్టు పెట్టమ్మా కాసిన పాపం. ఆయన అడిగాడు, మన సాంబశివరావు అడిగాడు, కొద్దిగా విత్తనం తీసి కొద్దిగా పంపించాలి పాపం ఆయనకి. ఈ కత్తి కూడా పోతే మొత్తుకుంటాడు పాపం ఆయన. మనం అయ్యా పాపం ఎప్పుడో చెప్పాడు, నేను మర్చిపోయాను, నాకు వల్ల నేను పడిపోయాను, ఈ తెలంగాణ లిబరేషన్ వల్ల పడిపోయాను, కొద్దిగా ఈయన పండిని ఆకాన్ని పంపిద్దాం. ఇట్లా బోర్డర్ ఫెన్స్ ఈ విధంగా ఉండాలా, చక్కగా రకరకాలైన ఫుడ్ ఫారెస్ట్ అండి. చూడండి సపోర్ట్ వాళ్ళ దగ్గర నుంచి ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో. అట్లా బోర్డర్ ఫెన్స్ కూడా వదలకుండా ఎకరం 2 ఎకరం పంట తీస్తే అద్భుతం ఉంది. చూసారా ఇది రకరకాల పెట్టలు ఎక్కడ తీయాలండి, అద్భుతం. ఈ జాన్ చెట్టు తీయొద్దు, ఈ చిన్న కొమ్మలను తీసేసేయండి అమ్మా, చిన్న కొమ్మలు తీసేసేయండి, ఉంచండి పైకి అవ్వండి, అక్కడ అరటి అట్లాగే ఎన్ని అంతేనండి. అద్భుతం చూసారు ఎంత బాగా వెళ్తుందో, అద్భుతం అనమాట. ఈ ఎండిపోయిన కొమ్మ అంతా కొద్దిగా వాలే చేత కొద్దిగా స్టాండ్ వేసుకుని తీపిస్తావా ఏమా, కొద్దిగా తీయంతమ్మా ఈ కొమ్మలు. అంత బాగుందో చూసారా ఎంత అంతే. ఇప్పుడు గడ్డిగా అక్కడ కొట్టిన దగ్గర గడ్డి కొట్టాను చూసేసారా, అక్కడ చూపించు, అది కొట్టింది, గడ్డి కొట్టిందండి, అది నీట్గా ఉంది, చాలా బాగుంది. మన మేడి చెట్టు దగ్గర కొట్టారు, మేడి చెట్టు నుంచి ఒకటి పక్క చూడండి గడ్డి కొట్టింది. దీన్ని బలమైన కట్టేయమన్నాడు. ఈ గడ్డి కొట్టలేదండి, ఇదంతా ఇదంతా కొడితే ఆ విధంగా కనబడింది అనమాట, కొట్టిన దాని పక్కన కాదు. చూసారు ఇక్కడంతా బెల్లెంత ఉందండి, బెల్లెంత బెల్లెంత ఉంది, ఒక్క ఉంది, మహాగళ్ళు ఉంది, సర్వీ ఉంది, క్యాజురీనా ఉంది, ఎంత క్యాజురీనా ఉంది. ఇంకా మన యూకలిప్టస్ ఉంటాయి, ఎన్ని రకరకాల చెట్లు ఉంటాయి ఈ చెట్టు పక్కన బోనడం పక్కన.
చూసారు కదా ఎంత నీట్గా ఉందో. బోర్డర్ ఫెన్స్ అంటే ఇట్లా ఉండాలండి, అంటే దొంగలు వాళ్ళకి కానీ మనకు కానీ ఎవరు అటు ఆడు ఇటు ఇటు ఆడు రాకుండా చక్కగా ఉంటుంది. కాక ప్రతి రైతు పెట్టుకోవాలి తప్పదు, చక్కగా చూడండి. దాని నిండా బోర్డర్ ఫెన్స్ అయినా అంతే, మహాగంధం అంతేనండి. ఫెన్సింగ్కి 8 అడుగుల దూరంలో బయటకు వేసేసాను నేను. ఫెన్సింగ్లోకి ఏమన్నా ఒక్కేసాను, ఎర్ర చందనం వేసాను, చందనం వేసాను, క్యాచర్ ఎన్ని వేసాను, ఇవి కొట్టేసాను, అవన్నీ వేసేసాను. ఫెన్సింగ్ నుంచి 6 అడుగులు 7 అడుగుల దగ్గర మహాగంధం వేసేసాను. చేను చుట్టూ తీసాను నేను, 1500 నుంచి 1800 దాకా వేసాను. అట్లా వేస్తే ప్రతి చెట్టు పెరిగిద్ది. బోర్డర్లో ఇట్లాంటి ఎత్తు చెట్లు ఉంటే ఏమవుతుంది అంటేనండి, విండ్ బ్రేకర్స్గా మారుతాయండి. విండ్ బ్రేకర్స్ అంటాను. విండ్ బ్రేకర్స్ అంటే అటు నుంచి బాగా ఇటు ఈస్ట్ నుంచి మంచి గాలులు వచ్చినాయి అనుకోండి, మన తోట మీద పడకుండా ఆ చెట్టు మేంచి ఫెన్సింగ్ మేంచి పడి అట్ట పైకి లేపేస్తుంది అనమాట. లేపేసేసి తోట దాటి అక్కడికి వెళ్ళిపోతుంది. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. అట్లా ప్రతి రైతు ఈ విధంగా చేసుకోవాలి. చేసుకుంటేనే నీకు మంచిగా చక్కగా బోర్డర్ ఫెన్స్ బలంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, ఒక రక్షణ గోడలా కోట గోడలాగా ఉంటుంది. మూడు, ఈ విండ్ బ్రేకర్స్గా మనకు బాగా ఉపయోగం అవుతుంది. గాలిని లేపేసేసి బయటకు వెళ్ళిపోద్ది, మన తోటలో ఉన్న చెట్లకు ఎలాంటి డేంజర్ ఉండదు. ఏప్రిల్ మేలో వస్తుంది కదా, చూసారు కదా మీకు గాలులు ఎంత వస్తాయి ఎండాకాలం వచ్చేకి. మన తెలంగాణలో మార్చి 20 తర్వాత ఏప్రిల్ నెలంతా మే 1వ తారీఖు వరకు అద్భుతమైన గాలులు వస్తాయండి, ఎండలు ముదిరేంత కారణం. ఆ గాలులు తట్టుకోవాలంటే ఈ విండ్ బ్రేకర్స్కి వెళ్ళిపోవాలి. ఈ విండ్ ఈ చెట్లలో వాటర్ ఫెన్స్లో ఎన్ని వేసుకోండి, నేను ఎన్ని చెట్లు చెప్పాను చూసారు కదా, చూడండి ఎంత బాగుందో. కాబట్టి ఇదంతా గడ్డి కొట్టలేదు మావాడు, చూడండి ఈ గడ్డి కొట్టలేదు కాబట్టి ఇంకా తెలటానికి కొద్దిగా నాకు భయం వేస్తుంది, అందుకని పురుగు పుట్టు ఉంటుంది కాబట్టి మేము వెళ్ళట్లేదు. ఇవన్నీ గడ్డి కొట్టిన తర్వాత రేపు ఇక్కడ నుంచి రేపు పొద్దున కొట్టేసేస్తాడు. ఇదంతా ఇప్పుడు దాకా ఇక్కడ దాకా కొట్టాడు, అక్కడ మన ఆఫీస్ దగ్గర నుంచి ఎడదాకా కొట్టుకొచ్చాము. 2.5 ఎకరాలు అయింది, ఈ 2.5 ఎకరాలు రేపు కొట్టేసేస్తాయి. ఇదనమాట బోర్డర్ ఫెన్స్. ఈ విధంగా ప్రతి వాళ్ళు ఉంచుకోవాలండి. మనం ఏమి చేయక్కర్లా, దాన్ని సపరేట్ ఎరువులు వేయక్కర్లా, ఏమీ వేయక్కర్లా, ఎరువులు వేయక్కర్లేదు, పెసరేలు కొట్టక్కర్లేదు. ఎంత నదరగా ఉందో చూశారు కదా, కరెండా చూశారు కదా, వంకాయ చెట్టు వంకాయలు. కాబట్టి ఎంత బోర్డర్ ఫెన్స్ ఉంచుకుంటే అన్ని రకాల చెట్లు పోతాయండి. అయిన నేను ఎప్పుడో పెట్టా ఒకటేరా, చూడండి మాకు అరటి ఎలాగ వస్తుంది, మహాగంధం ఎట్లాగ వస్తుంది, ఒక్క చెట్లు అట్లా వస్తుంది, ఏమీ వేయలేదు. పోటా పోటీగా తన్నుకుంటూ వచ్చేస్తుంది, పైకి వెళ్ళిపోతున్నాయి. ఎర్ర చందనం, చందనం, శ్రీగంధాలు, క్యాజరీన్ అంటే సర్వీలు, యూకలిప్టస్లు, మళ్ళా సిల్వర్ ఓక్లు అన్నీ అట్లా వెళ్ళిపోతాయి అన్నమాట. కాబట్టి బోర్డర్ ఫెన్స్ పటిష్టంగా ఉంటే నీ తోటకి రక్షణ అండి. ఈ తోట లోపల ఎంత వినూగల చెట్లు వేసుకున్నా నీ బోర్డర్ బలంగా ఉంటే తోటలో చెట్టు బతుకుతాయండి. అట్లా కాకుండా మీరు బోర్డర్ విగ్గిపెట్టినారు అనుకో, పచ్చాళ్ళ లోపల కొత్త ఉంటారు దొంగల్లాగా. కాబట్టి ఇప్పుడు సీతాఫలాలు కూడా మీకు కొన్ని చెట్లు చూపిస్తాను. సీతాఫలాలు పింద స్టేజ్లో ఉన్నాయండి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను, ఈ పింద స్టేజ్లో ఉన్నాయి. ఇదంతా కూడా ఈ కొమ్మ సన్న కొమ్మ చెట్టే మన అమ్మ. ఈ సీతాఫలాలు ఇప్పుడు చూడండి పింద స్టేజ్లో ఉన్నాయి. ఏమి చూడండి, ఇదంతా పింద స్టేజ్లో ఉన్నాయి. ఇదంతా పింద స్టేజ్లో ఉన్నాయండి. ఇక్కడ కొంచెం పెద్ద కాగా వచ్చింది ఇప్పుడే ఇప్పుడే. ఇదంతా పింద స్టేజ్ అండి, చూడండి చూడు, లోపల చూపించు, దగ్గర చూపించు. ఎంత కాయిందో, 2-2.5-3 వేల కాయంది. పైకి చూపించమ్మా, అదంతా చూడండి ఎంత కాయ వచ్చిందో, చూడండి ఎంత కాయలు ఉన్నాయా, అద్భుతమైన కాయలండి. చూడండి ఇదిగో, చూడండి ఎంత కాయలో, చూసారు కదా 2 కాయలు పెట్టుకుంటే గుప్పిడి అయిపోయిందండి. ఈ రోజుల్లో ఎప్పుడు ఇది, 20 అక్టోబర్ 20 తారీఖు. అద్భుతమైన కాయలు ఇప్పుడు కూడా వస్తాయండి, బాగుంటాయి. అది 2.5 నుంచి 3 వేలు కాయ ఉంటుందండి సపోటా. ఏమేయం, ఎందుకు వస్తాయి ఆటోమేటిక్గా, అందరూ చేసుకోవాలా. ఇగో లక్ష్మణ ఫలాలు మనం పెట్టిన 20లో ఇవి అనమాట, ఈ స్టేజ్లో ఉండే పెట్టి 3 సంవత్సరం ఇది. ఇక్కడ ఇంకా ఉన్నాయండి, చూపిస్తాను రండి లక్ష్మణ ఫలాలు. ఇదిగోనండి లక్ష్మణ ఫలాలు, ఇది చూసారు కదా లక్ష్మణ ఫలం, గడ్డి పక్కన ఉంది. చక్కగా ఈ విధంగా పెంచుకోవాలండి. రకరకాల మల్టీ క్రాపింగ్లో ఇది ప్యాటర్న్, ఇది ఒక పార్ట్ అనమాట. ఓకేనా, ఇది కూడా లక్ష్మణ ఫలం అండి కదా.
సపోటాలు శ్రీగంధాలు ఇవన్నీ బార్బడాస్ చెర్రీస్ మల్టీ క్రాపింగ్ ప్యాటర్న్లో ఇదంతా ఒక పార్ట్ అనమాట. ఇవాళ బోర్డర్ ఫెన్స్కి వచ్చి అక్కడి నుంచి తీసుకొచ్చాము. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే.